స్వదేశంలో వెస్టిండీస్ తో జరగబోయే వన్డే టీ ట్వంటీ లకు పద్దెనిమిది మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది రెండు ఫార్మాట్లకు కెప్టెన్ గా రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ వ్యవహరిస్తున్నట్లు వెల్లడించింది ఇక కేఎల్ రాహుల్ మొదటి వన్డేకు రెస్ట్ ఇవ్వగా రెండో వన్డే నుంచి అందుబాటులోకి ఉండనున్నట్లు తెలిపింది బీసీసీఐ ఇక ఆల్రౌండర్ జడేజా ప్రస్తుతం మోకాలి గాయం నుంచి కోలుకున్నాడని అయితే వెస్టిండీస్ తో జరిగే సిరీస్ మొత్తానికి ఆడబోవట్లేదని స్పష్టం చేసింది ఇక జస్ప్రిత్ బుమ్రా మహమ్మద్ షమిలకు ఇచ్చినట్లు వెల్లడించింది ఇక రవి బిష్ ఐ తొలిసారి బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది అలాగే పూర్తి ఫిట్ గా లేని కారణంగా హార్దిక్ పాండ్యాను నురీస్ కు ఎంపిక చేయలేదు ఇక విండీస్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డే ఫిబ్రవరి ఆరున గుజరాత్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది ఇక ఫిబ్రవరి తొమ్మిది పదకొండవ తేదీన జరిగే రెండు వన్డేలు అదే స్టేడియంలో జరగనున్నాయి ఇక ఫిబ్రవరి పదహారు పద్దెనిమిది ఇరవై తేదీల్లో మూడు టీ ట్వంటీ మ్యాచ్లు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరగనున్నాయి ఇక బీసీసీఐ విడుదల చేసిన వన్డే జట్టు ఇది రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ రుతురాజ్ గైక్వాడ్ శిఖర్ ధావన్ కోహ్లీ సూర్య కుమార్ యాదవ్ శ్రేయస్ అయ్యర్ దీపక్ హుడా రిషబ్ పంత్ దీపక్ చాహర్ శార్దుల్ ఠాగూర్ యజ్వేంద్ర చాహల్ కుల్దీప్ యాదవ్ వాషింగ్టన్ సుందర్ రవి బిష్ణోయ్ మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధి కృష్ణ అవేష్ ఖాన్ ఇక టి ట్వంటీ జట్టు ఇది రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ ఇషాన్ కిషన్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ సూర్య కుమార్ యాదవ్ రిషబ్ పంత్ వెంకటేశ్ అయ్యర్ దీపక్ చాహర్ శార్దుల్ ఠాగూర్ రవి బిష్ణోయ్ అక్షర్ పటేల్ యజ్వేంద్ర చాహల్ వాషింగ్టన్ సుందర్ మహమ్మద్ సిరాజ్ భువనేశ్వర్ కుమార్ అవేష్ ఖాన్ హర్షల్ పటేల్